ఇక్కడ ఒకటి బాగా గమనించండి, ఆ వచ్చే అల్లలకి భయపడి శాండీ తన ప్రాణాలు కాపాడుకునేకి ఎంత ట్రై చేస్తుంది, కానీ నా ప్రాణం పోతుందంటే శాండీ ప్రాణం అస్సలు లెక్క చేయడం లేదు. చాప చూడండి మొత్తం ఎట్ అయిపోయిందో. ఏంది భయం లే, ఏంది భయం లే పూలరా, ఇట్లా కట్టుకొచ్చినప్పుడు భయం ఒక గేమ్ ఉండకూడదు, ఓన్లీ పాటే మా 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 అంతే కదా ఫ్రెండ్స్. ఏం నేమ్ రాస్తున్నా కనిపెట్టండి. రే 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 నన్ను వదులురా, కావాలంటే నీకు పుల్ల వేసుకొని సరే నీ ముఖానికి చిప్ప కటింగ్ అని లే వదిలేనండి. ఈ తిక్క శాండీతో ఈ సముద్రంలో ఎంజాయ్ చేస్తుంటే మస్త్ అనిపిస్తుంది ఆటకైతే. అబ్బా చా గుద్దకే మనిపించడం లేదా, చిప్ప కట్టింగ్ నేను ఆడలే, లోపల తోలిపోతే తట్టి తోలుకొని పోతే వాళ్ళు నీ యాలి బీరకాయ బీరకాయ యార్ చెక్కలు ఆడ చెప్తా నీ యాలి నీకి. రారా చిప్ప కట్టింగ్ నేల, ఇప్పుడు ఒక బీరు తాగినాను భయమే లేదు, సముద్రం మధ్యలోకైనా కూడా పదం రారా, ఇప్పుడు భయమే లేదురా, రారా దమ్ముంటే. మీ సపోర్ట్ వల్ల ఈ రోజు శాండీని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. తీసి మొత్తం దిండ్లకేస్తున్నా చూడండి హెండ్రగాయలు. ఏం చింటు బ్రోస్ బాగున్నారా, బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తారు మీకేం గాని, ఏం రా ఎలా కట్టరుస్తున్నారు దగ్గర కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఇగ్గుకోమైందంటే అట్ట అట్ట లోపల పోతామని చెప్పి వాళ్ళైతే బయటికి రామంటారు. మీతో మస్త్ ఎంజాయ్ చేస్తారు, మస్త్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు, గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్యామిలీ. మనం ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళే బీచ్ రోడ్ లోనే ఇవన్నీ పబ్బులే, దాన్ని బల పెంచుతారు. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అయితే అసలు అప్పుడే కదా శాండ్ మీద దాడి, బీచ్ లో వెనక ఇంకా ఎక్కువ ఉంటారు. ఇవన్నీ సమ్మర్ లోనే ఎక్కువ ఓపెన్ ఉండేది, నేను నైట్ వచ్చిండే ఇదల్లా మొత్తం క్లోజ్ ఉన్నాయి, ఏవో రెండు మూడు తెలిసినారు బీచ్ పబ్స్ అన్ని క్లోజే ఉన్నాయి, ఎక్కువ సమ్మర్ లో అయితే అన్ని ఓపెన్ ఉంటాయి. శాండీని మొత్తం రౌండ్ ఆఫ్ చేసేసినాయన్ని. ఎవరన్నా నన్ను రౌండ్ ఆఫ్ చేసేది, 90 చేసినానంటే నేనే రౌండ్ ఆఫ్ చేసే వాళ్ళ. అంకుల్ ఏం అంకుల్ ఎట్టినావు, బాగున్నావా, నీ షెడ్డి అంగి బలున్నాయి అంకుల్, నాకన్నా విటిస్తావా అంకుల్, నీకోసం ఒక పాట, ఉరుకుతుంది వయసు కాకు ఈ బీచ్ లో నా కుటాలు 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 కుట్లు రైల్వే స్టేషన్ అనుకోవాలి, నీ షెడ్డి బలుంది నాకన్నా కుట్టే పోటీ. అంకుల్ దగ్గర కూడా డాగ్ ఉన్నట్టుంది, తీసుకునేటప్పుడు శాండీని బాగా మంచిగా తీసుకున్నాడు తే నాకు అలవాటే అని, ఆ తర్వాత శాండీ చేసే అల్లరికి ఫస్ట్ తీసుకో తీసుకొని చెప్పి మనకి రిటర్న్ ఇచ్చినాడు. నువ్వు మీ అవ్వ వేరండి అండమానికి ప్రసంగం ఈ బీచ్ లో వేస్తా చెప్ప కటింగ్ నేల. రే 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 పుల్లడా, ఏంద్రా నీళ్ళలో కూర్చొని ఉన్నావు, ఏమన్నా పాస్ పోసినావు కొంప తీసి, నీ ఆలి ఇప్పటికే ఉప్పు ఉన్నాయి నీళ్ళన్నీ, నువ్వు పాస్ పోసి ఇంకా ఉప్పు పెట్టా నీ ఆలి. మన హైదరాబాద్ పోరగాడు చూడండి, నీళ్ళు ఉప్పు ఉప్పు ఉన్నాయంట, సముద్రం నీళ్ళు ఉప్పు ఉప్పు కాకుండా ఎట్టుండేలే. లే ఫస్ట్ టైం కదా నువ్వు సముద్రం లేక దిగిండేది, ఫస్ట్ టైం కదా నువ్వు సముద్రం శేఖర్ ఫస్ట్ టైం కదా సముద్రం లేక వచ్చిండే నువ్వు, నీళ్ళు ఎట్ట టేస్ట్ ఉంటాయి ఆయనకేంటివి, తీయగ తీయగట్టుంటాయి. లే పూలోడా తీయగట్టుంటాయి సముద్రం నీళ్ళ, నీ అలి పూల నేల. అబ్బాబ్బా ఏం చెప్తున్నా డైలాగు, ఇప్పుడు నేను చెప్తాను మమ్మీ పూలను పూలు పలబడతాను, ఆగ్లి నీ పూల నేల పూల నేల పూలు పలబడతాను నీకు. ఇంక చాలా నేను అనుకుంటే రోజులు అది పెద్ద అల్లరని అందరికి తెలుసు, కానీ వీడు ఊరికి వచ్చినప్పుడు కూడా అంతే, ఆ శాండీని అయితే పైనుంచి కిందికి రా పిలిచాలా పిలిచాలా అంటాడు, కానీ నేనే పిలిచాను ఎందుకంటే ఇది అల్లరే వీడు అల్లరే ఇద్దరు కలిసినారంటే ఇంకా దుమ్ము దుమ్ము అల్లరి చేస్తారని చెప్పి పిలిచాను. శాండీతో బాగా ఎంజాయ్ చేస్తాడు శేఖర్ గారు అయితే. శాండీ అవునా, చాప అదే చాప కదా, చాప చూడండి మొత్తం ఎట్ అయిపోయిందో.
లే ముండ్లు ఉన్నాయి లే దీనికి లే అవి ముండ్లు చేప అనుకుంటా పైన అంతా ముండ్లున్నాయి చూడండిగా పైన అంతా ముండ్లు ముండ్లు ఆ ముండ్లు లేచినాయి చనిపోయిన తర్వాతగా షార్ప్ ఉన్నాయి చాలా కాదు ముళ్ళు ఉన్నాయి దానికి ముళ్ళు చేప కూడా ఉంటుందా పై చనిపోయిన తర్వాత ముళ్ళు చూడు పైకి ఎంత పైకి లేచినాయి దానికి ఏంది ఏంది భయం లే చేప కూడా భయమా డే టైంలో అయితే ఇలా వేసి ఉంటారు చీరలు 1 అవర్కి వచ్చేసి 200 అంట ఒక మనిషికి 1 అవర్ ఉండొచ్చు ఎవరైనా కూడా బీచ్ వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఇది అల్లు ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి బీచ్ పబ్బులే అనమాట ఇవి ఓన్లీ నైట్ సాయంత్రం ఈవినింగ్ 6 నుంచి ఇంక స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే సమ్మర్లో అయితే మా సమ్మర్లో ఆఫ్టర్నూన్సే ఉంటుంది ఈ సమ్మర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్ కాదు కాబట్టి ఇవి నైట్ ఒకటి ఏవో ఒకటి ఓపెన్ చేస్తుంటారు అన్నీ అయితే ఓపెన్ చేయరు కానీ సమ్మర్లో మాత్రము ఒక జాతర ఉన్నట్టుంటుంది ఇదల్లా ఇది సమ్మర్ కాదు కాబట్టి అంత ఏముండదు సమ్మర్లోనే ఎక్కువ ఫారెన్స్ వచ్చేది ప్లస్ తర్వాత మనల్ని కూడా ఎక్కువ సమ్మర్లోనే కదా సమ్మర్ హాలిడేస్లో వస్తుంటారు కాబట్టి సమ్మర్లోనే జాతర లెక్క ఉంటుంది ఇదల్లా నిన్న నైట్ నేను చూసినాను ఏవో 2, 3, 4 అట ఓపెన్ చేసినారంతే మీకు నైట్ బ్లాగ్లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు డే టైంలో అయితే ఇలా ఉంది తర్వాత ఇది వచ్చేసి చెప్తున్నా కదా ఇక్కడ వాళ్ళ ఈ బీచ్కి సంబంధించిండే సెక్యూరిటీ కూర్చొని చెక్ చేస్తూనే ఉంటాడు ఎవరైనా లోపల పోతున్నారా ఏమని అనేది మనలాంటి హైదరాబాద్ పోరగాడు లోపల పోతున్నారా అని చెక్ చేస్తుంటారు మన హైదరాబాద్ పోరగాడు లాంటి వాళ్ళ కోసమే వీళ్ళంతా ఉండేది వీళ్ళుండి వీళ్ళు మన సేఫ్టీ కోసమే చెప్తుంటారు లోపలికి వెళ్ళొద్దండి అని ఎందుకంటే అలా ఏం చేస్తుందంటే అది బ్యాక్ ఇగ్గుకోబోతుంది కదా అప్పుడు మనం మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఇగ్గుకోమైందంటే అట్టే లోపల పోతామని చెప్పి వాళ్ళు మన మంచి కోసమే చెప్పేది ఫారినర్స్ని అయితే చాలా లోపల పంపిస్తారు వాళ్ళకైతే అలో ఎందుకంటే వాళ్ళు ఓ 5 మంత్స్ 6 మంత్స్ ఇక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళని అయితే ఎంత లోపలికైనా పంపిస్తారు మన వాళ్ళని అయితే అస్సలు పంపిరు అందులో ఈ బాగా బీచ్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అస్సలు అక్కడ ఉంది కదా ఆ జీప్ కూడా తిరుగుతూనే ఉంటుంది అక్కడికి ఆ లాస్ట్కి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది ఇలా డేంజర్ బోర్డ్స్ ఫ్లాగ్స్ పెట్టింటారనమాట డు నాట్ క్రాస్ దిస్ లైన్ అని అస్సలు ఎవరిని లోపలికి అయితే పంపిరు చూస్తూనే ఉంటారు ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అంటే అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఈ బాగా బీచ్ ఎందుకంటే ఈ బాగా బీచ్కి వచ్చేది ఎక్కువ మన తెలుగు క్రౌడే కాబట్టి ఇంకా చాలా స్ట్రిక్ట్ అస్సలు మన వాళ్ళు ఊకునే ఉంటారు అందరు ధైర్య సాహసులే కదా లోపలికి వెళ్తారని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఇది అయితే ఎందుకు అట్ట చేస్తున్నావు ఎందుకు అంత అది చేస్తున్నావు ఏమి నీళ్ళలే పోతావా ఏం శాండీ శాండీకి ఆ రోప్ పైన కోపం వచ్చినట్టుంది ఎందుకంటే ఎప్పుడట రోప్ వేయలే కదా ఎక్కువ ఇట్ట బయటకు వచ్చినప్పుడే ఇది కూడా ఎందుకు వేసినామంటే శాండీ రోప్ లేకోకుంటే గిన ఖచ్చితంగా ఈ లీజ్ లేకోకుంటే ఖచ్చితంగా అందరిని ఏడిపిస్తుంది ఇడా కాబట్టి ఆ లీజ్ పెట్టిండే అందుకే నన్ను లీజ్తో కట్టేసినారని చెప్పి ఎంత కోపం చూపిస్తుంది ఆ లీజ్ని కొరికేస్తుంది శాండీ శాండీ మస్తుగా ఎంజాయ్ చేస్తుంది శేఖర్ గంత ఇదైతే ఎవరైనా కూడా మన వాళ్ళు ఇట్లా బీచ్కి వచ్చి బీచ్ గూడు కట్టిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి మనకు మెయిన్ అంతా ఇదే అనమాట ఈ సేఫ్ జోన్ అనమాట ఇక్కడైతే మనము కొద్దిగా లోపలికి వెళ్ళొచ్చు అంటే మరి లోపలికి అంటే అంత లోపల కాదు ఇది జస్ట్ సేఫ్ జోన్ సేఫ్ జోన్ అనేది ఎక్కడ ఉండదు బీచ్లు అయితే సముద్రాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి కానీ చాలా మందిని బాగా బీచ్లు అయితే ఈ లాస్ట్ అనమాట మనుషులు ఎక్కువ ఉండేది వాళ్ళు కూడా ఎక్కువ సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువ ఇక్కడే మనల్ని అయితే ఎక్కువ ఇక్కడే రామంటారు వాళ్ళు ఇక్కడికే రాండి అక్కడికి వెళ్ళొద్దండి అంటారు ఇక్కడ చూడండి హౌస్ పైన చాలా బాగుంది కదా అసలు ఆ వ్యూ ఆ ఇంట్లో ఎవరు ఉంటారు కానీ వాళ్ళు వ్యూ పాయింట్ డైలీ ఎంజాయ్ చేస్తుంటారు మంచిగా వీళ్ళందరూ ఇక్కడ ఉండే ఫోటోగ్రాఫర్లు అనమాట ఫోటోలు దింపుతుంటారు ఎవరైనా మనకి ఫోటోలు దిగాలనుకున్నా కూడా బీచ్లో చిన్న 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 చేపలు చూడండి ఇదల్లా బయటకు వచ్చేసినాయి అంటే ఇక్కడ చేపలు పడతారు కదా కాబట్టి పడిపోయింట ఈ వలలో నుంచి బయటికి ఈ బోట్స్ అన్ని ఈ బీచ్కి సంబంధించి బోట్స్ అనుకుంటాను అక్కడ కూడా చేపలు పడుతున్నారు కదా వలలో నుంచి తీస్తున్నారు చూద్దాం పండి చెల్లో ఒకసారి ఇంకా చేపలు పడుతుండే ఇక్కడ చూడండి ఎండ్రకాయలు కూడా పడింది అస్సలు ఈ వలలో చూడండి ఎక్కువ ఎండ్రకాయలు కనపడిస్తున్నాయి కాదు మనం బీచ్లో ఉన్నప్పుడు ఎండ్రకాయ బయటకు వచ్చి ఖర్చుకుంటే ఎట్టలే ఇడు చూడండి ఎండ్రకాయ అంకుల్ ఇది మరగయ్య ఇదైతే చనిపోయిందంట మొత్తం అన్ని దీనిలో ఉండేవని చనిపోయినాయి మరి బతికుంటే గిని ఆడ గుర్తుండే
మొత్తం ఎక్కువ ఎండ్రకాయలే ఉన్నాయి దీనిలో మొత్తం. అక్కడ వలల నుంచి తీసి మొత్తం దీనిలోకి వేస్తున్నారు చూడండి, ఎండ్రకాయలు అన్ని ఉన్నాయి ఈ బాక్స్ లో. తాత మంచి ఆటగాడు ఉన్నట్టున్నాడు, ఆటగాడు ఆటగాడే అప్పులు ఒకటి రకంగా ఉంటాయి కదా, అన్ని ఓ రకంగా ఉండేవన్నీ ఒక గుంపు వేస్తున్నట్టున్నారు. బాంగడా ఇది వచ్చేసి బాంగడా ఫిష్ అంట, నేను షేనింగ్ ఇస్తుంటే షేనింగ్ ఫిష్ అనుకున్నా. బాంగడా చాలా చాలా వెరైటీ చేపలు ఉన్నాయి. ఇంకా చూడండి ఇక మొత్తం ఇదంతా ఫిష్ మార్కెట్ అనుకుంటా, మొత్తం ఫిష్ లే అమ్ముతున్నారు ఇదల్లా. ఇంకా కొద్దిసేపు బీచ్ లో ఉన్నాము, టైం వచ్చేసి 11:00 అయింది, మార్నింగ్ 8:00 వచ్చినాం మనం బీచ్ లోకి. అదే పనికి అంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా శాండీని ఒక కొద్దిసేపు పెడదాము. ఇది కొత్తది అనుకుంటా, కొత్తగా వేస్తున్నారు. మొత్తం ఇవి టెంపరీ అనమాట, మనం ఏమన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి ఏమైనా స్టేజ్లు వేస్తాం చూడు, అట్లా స్టేజ్లు వేసేసి మొత్తం చెక్కతో కొట్టేస్తారు టెంపరీగా. కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు తీసేస్తుంటారు. మ్యాక్సిమం సమ్మర్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఆగరణీయాలి నన్ను ఉసుకత కొడతామని చెప్ప కటింగ్ నేల. నేను ఇప్పుడు ఒక నేమ్ రాస్తాను, ఏం నేమ్ రాస్తానో కనిపెట్టండి. YouTube family, my YouTube family, thank you so much for supporting. So much cheptundi mana YouTube family ki, sandi cheppu mana YouTube family galiki. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే ఒక పెద్ద టాస్కే ఉంది. పాత్ర వీడియోలో చెప్తాను అక్కడ రూమ్ దగ్గర ఏం రిస్క్ ఉంది, ఏమైందని. అంతవరకు ఈ వీడియోని అందరు ఈ వీడియోలో అంటే ఫన్ను ఎంజాయ్ని ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తానండి. పార్ట్ 3 వీడియోలో ఏమైందో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అంతవరకు అందరికీ బాయ్ సండి బాయ్ చెప్పడం బాయ్ చెప్పడం ఫుల్ అలసిపోయింది దిక్కదైతే.